జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో చేసిన పని ఒకటుందా తమ్ముళ్ళు? ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిన్న చూశారు నేను కడపలో స్టీల్ ప్లాంట్ కి ఫౌండేషన్ వేశాను. ఈయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళా ఫౌండేషన్ వేశాడు. నిన్న పోయి మళ్ళా ఫౌండేషన్ వేశాడు. ఏమనాలి, సైకో అనాలా లేదా? నువ్వే ఫౌండేషన్ వేశావు, మళ్ళా సిగ్గు లేదు, మళ్ళా ఫౌండేషన్ వేశావు. ఏమనాలి ఇలాంటి వ్యక్తిని? స్కూల్ ఉన్నాయి, స్కూల్స్ అంతా ఏం చేశాడు? ఇంగ్లీష్ మీడియం అన్నాడు. నేనేదో కొత్తగా వచ్చి ఈయనే ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టు. మనం పెట్టిన స్కూల్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచం మొత్తం చదువుతున్నారు. ఈయన వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. కడాన ఏం చేశాడు? స్కూల్కు రంగులు కొట్టారు, కోర్టుకు పోయారు, మళ్ళా దాన్ని తుడపడానికి డబ్బులు పెట్టాడు. మొన్న ఏం చేశాడు? స్కూల్స్ లో పంచాయతీ బిల్డింగ్లు కట్టాడు, కోర్టు అక్షింతలు వేసింది. అక్షింతలు వేస్తే ఇప్పుడు మేము అవన్నీ స్కూల్స్కి అప్పచెప్తామని అడుక్కుంటున్నాడు. అదే కోర్టు అడిగారు, బాగానే ఉంది, అక్కడ అమరావతిలో ప్రజావేదిక కొట్టావు కదా, అప్పుడు ఈ బుద్ధి రాలేదా అని అడిగారు కోర్టే. అంటే ఎలాంటివి ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరందరున్నారు, ఏదైనా ఇబ్బంది వస్తుంది కోర్టుకు పోతారు, పోతే దానిపైన ఆర్డర్ ఇస్తారు. అలాంటి ఇచ్చిన ఆర్డర్లు కూడా ఒకటి రెండుగా తమ్ముళ్ళు, కొన్ని వేల ఆర్డర్స్ కంటెంప్ట్లో ఉన్నాయి. ఈరోజు 10,000 కేసుల పైన హైకోర్టులో ఉన్నాయంటే, వివిధ కోర్టుల్లో ఉన్నాయంటే, ఈ ముఖ్యమంత్రి పరిపాలన సైకోను మరిపించేస్తా ఉంది తమ్ముళ్ళు. సైకో తక్కువ పదం, ఏదైనా ఉంటే కొత్తది ఎతకండి. ఉన్నాయేమైనా? అయితే నాకు ఒకటే బాధ, ఇవన్నీ చూస్తూ ఉంటే, నిన్న మొన్న మీరు చూశారు ఎవరైనా మాట్లాడితే మామూలుగా నోటీస్ ఇవ్వాల్సినట్టు కూడా మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా పోరాడాం. కడాన ఇప్పుడు నోటీసులు ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి తప్పుడు పనులు ఒకటి కాదు, చాలా పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, దక్షిణ భారతదేశంలో అందరికంటే తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మంది, ఒప్పుకుంటారా? అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పుండే రాష్ట్రం మంది. నీ పేరు, నా పేరు, అందరి పేర్లు ఉపయోగించి 10,00,000 కోట్ల రూపాయల అప్పులు తమ్ముళ్ళు. మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 × 2 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. నీ అప్పు కాకుండా, నీ అప్పు రాష్ట్ర అప్పు. కడాన మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మద్యంనే తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తెచ్చిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి? నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడుతుంది రాష్ట్ర ప్రజలు కానీ చెబుతున్నాడు. దరిద్రుడు ఎవడు? పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో పాండురాజుని, పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయిన అతను ఎందుకు చేశారు? అతని పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెబుతాం కాదు కొడాలని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది నీలాంటి నిష్ఠదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాస్తుంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు ఇస్తే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండినే ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండినే, ఎన్టీ రామారావు ఉండగా నిండినే, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడినాయా?
నీ బతుకే ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి బయట నీళ్లనే డ్రైనేజ్ నీళ్ళనే భూమిలో పంపించండి, మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణానదిలోకి తోడుకోవాలి, కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలోకి తోడుకోవాలి. ఇటువంటి దరిద్రం పడిచ్చావు, దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ట దరిద్రుడు కాబట్టి, నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకే 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ట దరిద్రుడు నువ్వు, నిష్ట దరిద్రుడు నువ్వు, ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శనిగాడి నువ్వు, 420 గాడి నువ్వు. ఎన్డీరావు గారు చెప్పాడు, వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు, 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు, ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు, ఏంటంటే చెప్తాడు ఎన్డీరావు గారు సంపాదించాడు వీడికి ఇచ్చాడంట. ఏ ఎన్డీరావు గారు సంపాదించి 11 మంది పిల్లల్లో నీకు ఒక్కడికి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు, మిగిలిన వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్నే గడుపుతున్నారు. ఎన్డీరావు గారికి ఉన్నటువంటి పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఎన్డీరావు గారు ఇచ్చినటువంటి పొలాలు స్థలాలు ఇళ్ళు కూడా అమ్ముకునే జీవిస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే వీడికంట ఈ 420 గాడికి అవినీతి చక్రవర్తికి ఎన్డీరావు గారు సంపాదించిన ఆస్తి అంతా వీడికి ఒక్కడికి ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. సిగ్గులేనటువంటి జన్మని ఇది. అవినీతి 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 మొత్తం తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టి వైట్ చేసుకునే పాలు పోశాడు, పిడకలు చేశాడు, పెరుగు చేశాడు, పౌడర్ చేశాడని చెప్పి అమ్మి కొననటువంటి పాలనే కొన్నట్టు చూపించే రికార్డులో నీ అవినీతి డబ్బును దాంట్లో పెట్టుకుని వైట్ చేసి 20% ట్యాక్స్ పెట్టి కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి పచ్చి అవినీతి పరుడు ఎన్టీరావు గారు చెప్పాడు, అవినీతి చక్రవర్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో పేదల్ని సర్వనాశనం చేసినటువంటి 420 గాడి నువ్వు. 87,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి దొంగవే 420 నీవు. మన ఇందాక చెప్తాడు వీడంట రాయలేదంట మనసులో మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా చెప్పిందంట. నువ్వు ఎప్పుడు రాసావు మనసులో మాట? 1990 ఏళ్ళలో వ్యవసాయం దండగా అని చెప్పి నువ్వు ఆ బుక్ రాసింది 420 రాసి ఆ రోజు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, నువ్వు వ్యవసాయం దండగా అని చెప్పావు నేను పండగ చేసి చూపిస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్తే సాక్షి మీడియా ఎప్పుడు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో మీడియా ఎప్పుడు వచ్చింది? 2007-8 వచ్చింది. నువ్వు 90 ఏళ్ళలోనే చెప్పారు సన్నాసి, 90 ఏళ్ళలో వ్యవసాయం దండగా అని చెప్పావు. ఎవడైనా దళితుల్లో పుట్టాలా అని చెప్పి కోరుకుంటారా అని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో. కోడలు ఆడపిల్లని తీసుకో మగపిల్లని తీసుకొస్తానంటే ఆడపిల్ల కావాలని చెప్పి ఎవరిని అడుగుతారని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో. నువ్వు 420 గడివి, నీకు అల్జిమర్స్ జబ్బు, నీకు మతి మరికు పిచ్చుకుక్కలాగా మైక్ దొరికితే ఏది పడుతుంది మాట్లాడుతావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటంటే రెండంటాం. వయసు వచ్చిన 75 ఏళ్ళు సిగ్గు శరం లేదు, పిచ్చుకొక్కలాగా రోడ్లెంబడి తిరిగి మొరగటం, మాబోటాళ్ళతో తిట్లు తింటాం. ఎందుకు నీ జన్మ అది ఒక జన్మ సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడా సైకో? సైకో ఎవడు? నువ్వు సైకోగాడివి. పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగిలించి, ఆయన ట్రస్టులను దొంగిలించి, ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి అనాథని చేసి ఒక ముసలాయిన్నే చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు. సైకోలకే సైకోగాడివి నువ్వు. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవ 420 గాడు, వెన్నుపోటుదారుడు, అవినీతి చక్రవర్తి అని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీరావు గారు చెప్పాడు. చంపి మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి నీటి కబుర్లు చెబుతావు. నీ కుటుంబంలోనే ఉందా పిచ్చి? నీ తండ్రి కద్దూర్ నాయుడు ఆఖరిలో మైండ్ పనిచేయక గదిలో పెట్టి ఉంచారు. ఈరోజు చెప్తాడు, తమ్ముళ్ళు
తమ్ముళ్ళు నేనేగా సెల్ ఫోన్ తెచ్చింది కంప్యూటర్ కనిపెట్టింది నేనేగా అసలు నీ తమ్ముడే వేడరా ఒకసారి బయటికి తీసురా ఈ కిందకన్నా చూన్న తమ్ముళ్ళు ఎందుకు నీ కన్ నీకో తోడ పుట్టినటువంటి తమ్ముడే వేడు ఒకసారి తీసురా నీ దెబ్బకే రామ్మూర్తి నాయుడికి మైండ్ ఖరాబ్ అయిపోయింది గదిలో పెట్టి తాళాలేసించే పరిస్థితి తమ్ముళ్ళు తమ్ముళ్ళని పిచ్చకొక్క ఓళ్ళెమ్మడి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో ఇంద్రవరారి మీద అభిమానంతోనో తిరిగేటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో చేర్చేటువంటి పరిస్థితులను ఇళ్లలో పెట్టి తాళాలేసే పరిస్థితికి తీసుకొస్తాడు. వీడు తమ్ముడు 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 అని చెప్పి రామ్మూర్తి నాయుడు బుర్రంతా కడగొట్టేశాడు. వీడు వీడి కుటుంబంలోనే ఉంది. వీడు పెద్ద సైకోగాడు. వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను అయ్యన్ పాత్రుడు చెబుతాడు. భారతమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెంటల్ హాస్పిటల్లో చూపించాలంట. ఈ మెంటల్ నా కొడుకులు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి? ఈ పిచ్చి ఉన్నటువంటి పిచ్చి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు. భారతమ్మ అంటే వీళ్ళు హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు లోకేష్ గాడు ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్లో. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులను అక్కడ ఆవిడ భరించలేక.